భువనగిరి జిల్లా చౌటుప్పల కేంద్రం ఆర్డీఓ కార్యాలయం ఎదుట RRR భూ బాధితుల ధర్నా నిర్వహించారు. మొదటి అలైన్మెంట్ ప్రకారమే RRR నిర్మాణం జరపాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ నాయకులకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం అలైన్మెంట్ లో మార్పులు చేశారని ఆరోపించారు. RRR అలైన్మెంట్ ని మార్చాలని ఆర్డీఓ ఆఫీస్ ముందు చౌటుపల వలిగొండ దాదాపు 13 గ్రామాల నుండి వచ్చిన రైతులతోటి ధర్నా చేపడడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం చౌటుపల మన నుండి పోయే RRR గతంలో దాదాపు ఒక 60 కిలో హైదరాబాద్కి వెళ్ళి 60 కిలోమీటర్ దూరంగా పోయింది. గుండ్రాంపల్లికి వెళ్ళిపోయింది పాత అలాట్మెంట్ ని. ఆ అలాట్మెంట్ ని కొంతమంది రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కలిసి ఇక్కడ మా భూములకు ఉంటే విలువ వస్తుంది, ఇక్కడ ప్లాట్ చేసుకొని అమ్ముకోవచ్చు అని అలాట్మెంట్ ని ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రభుత్వ అధికారులతో మాట్లాడుకొని అక్కడ ఉన్న మంత్రులతో మాట్లాడుకొని అలాట్మెంట్ ని మార్చి దగ్గరికి వెళ్ళి చౌటుపల దగ్గరికి వెళ్ళి మున్సిపాలిటీ ఉన్న కాడ కూడా దాదాపుగా తీయొద్దు కూడా అలాట్మెంట్ పోవద్దు, మున్సిపాలిటీ అవతలకి వెళ్ళిపోవాలి, ఇండ్లు కానీ ఫ్యాక్టరీలు కానీ సన్న చిన్నకారు రైతులు ఉంటే ఆ భూములు పోకుండా చూడాలని నిబంధనలు ఉంది. అయినా ఇప్పుడు ఈ అలాట్మెంట్ 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న రైతులకు వెళ్ళి ఇండ్లు కూడా కొన్ని పోతున్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అధికారులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు కలిసి ఈ అలాట్మెంట్ తీసుకుపోయారు. మాది చౌటుపల్ మండలం, యాదాద్రి భువనగిరి డిస్టిక్, మాది మండలం గ్రామం. మా RRR రోడ్ పోతుందని 3 ఇయర్స్ నుంచి అంటున్నారు. మా తాత తిరుగుతూనే ఉండి అప్పటి నుండి 3 ఇయర్స్ నుండి తిరుగుతున్నాడు. మొన్న మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డికి దగ్గరికి వెళ్తే ఏం పోదు, 60 కిలోమీటర్స్ దూరం నుంచి పోతుంది అని చెప్పారు. అప్పుడు నాకు ఫోన్ చేసి మంచి ఏం పోదంటమ్మ, మన భూమి మనకు ఉంటుందని చెప్పిండు. మళ్ళీ 2 డేస్కి వచ్చి చెట్లు కొలుసుకుపోయారంట. అప్పటి నుంచి అన్నం తినలేదు. 2 డేస్ అట్లా అన్నం తినుకుంటుండు. నైట్ ఆట మంచిగా మాట్లాడిండు, మంచిగా ఉన్నాడు, మంచిగా తిన్నాడు, పడుకున్నా. నైట్ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిండు. మాకున్నది ఎవరు లేరు. మా తాతనే మాకు ధైర్యం, మా తాతనే మాకు పెద్ద దిక్కు. మాకు చదివిపించింది కూడా మా తాతనే, మా తాతనే చదివిపిస్తుంది. మా డాడీకి ఏం తెలియదు అసలు. ఏ భూమి పోతే మీకు.